ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి అక్కడ ఏదన్నా కొన్ని సంక్షేమ పథకాలు ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు అవి ఏదన్నా కేంద్రంతో మాట్లాడి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని పెట్టచ్చు అదేం లేదండి దానికి వాటికి సంబంధాలు ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్టీ అది తెలంగాణ చెందిన పార్టీ అక్కడికి ఇక్కడికి సంబంధాలు వాటికి వీటికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఏ ప్రాజెక్టులు అయినా చక్కగా ఒక స్నేహపూర్వమైన వాతావరణంలో చేసుకోవాలి అక్కడ కూడా ఈ పార్టీ పెడితే మళ్ళీ రెండు సార్ల పార్టీ ఉంటే బోల్డ్ ఇబ్బంది ఇక్కడ ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్కి అది పార్టీ నడపడానికి ఇప్పుడు బలమైన పార్టీనైనా నడపచ్చు బలహీన పార్టీనైనా నడపచ్చు వాళ్ళకు ఉండే అభిమానులను బట్టి వారికి ఉండే కమిటీలను బట్టి వారికి ఉండే వచ్చే చేరే సీనియర్ నాయకులను బట్టి కొన్ని రకాల ఇదని బట్టి వాళ్ళు కూడా పార్టీ బలపరచుకోవచ్చు అన్ని పార్టీల్లో ఒక పార్టీలాగా అక్కడ పార్టీ రన్నింగ్ అవ్వచ్చు అంటే డైరెక్ట్గా ఆయనకి ఎమ్మటే పోటీ ఇస్తారు ఇవ్వలేరు అనేది ఇప్పుడు నిర్ణయించలేదు ఏదన్నా ఒక ఎలక్షన్ ఏదన్నా జరిగితే కానీ ఆ పార్టీ మేనిఫెస్టో ఏదన్నా విడుదల చేసినప్పుడు కానీ బాగా బలమైన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కానీ కేంద్రంతో సఖ్యతలకి ఎలా ఉందో ఏం తీసుకురాగలరో కేంద్రం నుంచి కేంద్రం ఇక్కడ ఎవరున్నా కానీ వాళ్ళు ఇచ్చాయే ఇస్తున్నారు అఖిలపక్షం అవన్నీ ఎవరు ఎక్కడ చేయరు ఎవరికాళ్ళు సొంతంగా ఓనుగా వీళ్ళు అడగటం ఇచ్చినవి తీసుకోవడం గ్రాంట్లు జనరల్గా ఇచ్చేది తప్ప వేరే ఎక్స్ట్రా ఇచ్చేది ఏమీ లేదు రాష్ట్రానికి ఆల్రెడీ ఐటీ ప్రాజెక్టులు డెవలప్ అయి ఉన్నాయి తెలంగాణలో మన ఆంధ్రాలో ఐటీ కారిడారు ఐటీ ప్రాజెక్టుల డెవలప్మెంట్ రావాలి అక్కడ మరి ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారో మేనిఫెస్టో విడుదల చేసిన దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి అలా ఏముండదండి ఇప్పుడు కొంతమంది విమర్శలు ఎట్లా ఉంటాయంటే కుటుంబ సభ్యులకి పదవులు ఇస్తే కుటుంబ పార్టీ అని విమర్శించుతారు అన్ని పార్టీలని దొరికి విమర్శించారు అట్లాంటివి ఏమీ కాకపోయినా వాళ్ళ వైఎస్ గారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడ పార్టీ పెట్టి ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మంచి సీట్లతో బలమైన ఇప్పుడు అధికారంలోకి బాగా ఎక్కువ ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చింది మంచి మెజారిటీతో 151 సీట్లతో అలా ఏం కాదు కానండి ఈ ఇక్కడ ఏంటంటే ఒక పవర్ పాయింట్లు ఎక్కువగా ఉండకూడదు ఏ పార్టీలో అయినా అధ్యక్షుల సంతకం ఒకళ్ళదే ఉండాలి రెండు మూడు పవర్ పాయింట్లు ఉంటే పార్టీలకు ఇబ్బంది ఏ అట్ట పవర్ పాయింట్ల గురించి కాకపోయినా అసలు మామూలుగా కూడా ఇక్కడ వేరేగా పదవులు ఇవ్వడం ఎంపీ సీట్ ఇవ్వడం అయింది ఏం కాదండి వాళ్ళకి ఏంటంటే ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో నాన్నగారు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి తెలంగాణలో కూడా పార్టీ పెట్టుకుందామని పెట్టుకుంటున్నారు ఇక అది ఎంత బలపడుద్ది మేనిఫెస్టో ఏంటి వాళ్ళు రేపు మేనిఫెస్టో ప్రకటించి వాళ్ళ పార్టీలో చేరే అభిమానులు సామాన్య ప్రజల పక్కన పెట్టిన పెద్ద నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా చేరితే బలమైన పార్టీగా అవతరించే అవకాశాలు ఉంటాయి అంటే అవి ఏమి లేవండి అవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొట్టేశారు కదా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నది మాత్రాన అవి పార్టీ పెట్టేంత కాకపోయినా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎంత ఉందో పార్టీ బలం వాళ్ళ నాన్నగారి తాలూకా ఎంత బలం ఉందో చూసుకునే అవకాశాన్ని కూడా పెట్టుకోవచ్చు బలంగా ఉంటే రన్నింగ్ అవుద్ది బలహీన పడితే మరి వాళ్ళు ఇక అది మనం చెప్పలేం కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి